హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివిజా పోర్టల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏలూరు నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగి కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఈ జాబ్స్ కి ఏపీలోని అన్ని జిల్లాల మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ చేసి మీకు అయితే జాబ్స్ ఇస్తారు. ఈ యొక్క వేకెన్సీకి ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదండి. ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో పనిచేస్తుంటది. సో ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలోనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేటివ్ గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి దాని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ ట్యాప్ చేసినట్లయితే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ వర్కింగ్ అండ్ పర్మనెంట్ బేసిస్ విధానంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు డిస్టిక్ కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకున్నవారు కంప్యూటర్ సబ్జెక్ట్ గల ఏదైనా డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫైడ్ కోర్స్ కూడా పాస్ అయి ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుందండి. ఏజ్ లిమిట్ అనేది 18 to 42 ఇయర్స్ ఉండాలి. అలాగే నార్మల్ గా ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ మరియు ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎలాగో ఉండనే ఉంటుందండి. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరూ మీ సొంత బయోడేటా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ తో పాటు మార్క్ లిస్ట్, మెమోస్, రెస్పెక్టివ్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో మీకు లోకల్ నాన్ లోకల్ డాక్యుమెంట్స్ యొక్క సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీలు అన్ని కూడా ఏలూరు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ వారి ఆఫీస్లోని డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఆఫీస్కి 20/24/8 సాయంత్రం 4 గంటల లోపు హాజరు కావాలని ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూ అంటే అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు అక్కడ జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. అప్లై లింక్ అండ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ పోస్టులను కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు కదా, గవర్నమెంట్ కాదు కదా అని భయపడ అవసరం లేదు. ప్రస్తుతం గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు ఎక్కువగా తీస్తున్నారు. జనరల్ గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యూల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ దొరకరు కదా. అలాగే ఈ పోస్టులు సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్ సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ టైం అయితే ఉంది, వెంటనే అప్లై చేసుకోవాలని ఆశిస్తున్నాను. సో వెరీ లెస్ టైమ్ పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని తొందరగా అప్లై చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ సివిజా పోర్టల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే.